अंदर की हाई अंडी वेलकम टू मै चैनल टुडे मैं रेसीपी वे सोरकाय कर्री इंका लेटे सोरकाय कर्री एला तैयार चेसुकोवालो चूसेद्दाम। सोरकाय कर्री की कावाल्सिन इंग्रीडियंट्स एंटो इप्पुडु चूसेद्दामंडी। सोरकाय मुक्कलु, रेंडु मीडियम सैज उल्लिपायल पेस्ट, मूडु मीडियम सैज टमाटा पेस्ट, कप्पु चिंतपंडु रसम, 1 टेबल स्पून पोपु दिनुसुलु, 1 टेबल स्पून गरम मसाला, 1 टेबल स्पून अल्लम वेल्लुल्लि पेस्ट, 3 टेबल स्पून आयिल, కొద్దిగా కొత్తిమీర, 3 కరివేపాకు రెమ్మలు, 3 పచ్చిమిర్చి, 2 వెండిమిర్చి అండ్ కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు తగినంత. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందామండి. సొరకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన ముక్కలు ఒక ప్లేట్లో తీసుకుందాం. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిందండి, పోపు దినుసులు వేసుకుందాం. అందులోనే 2 వెండిమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాక టమాటా పేస్ట్ వేసుకుందాం. టమాటా పేస్ట్ వేగిపోయిందండి, అందులో తగినంత కారం, కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఇందులో ముందుగా వేయించుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు మొత్తం బాగా ముక్కలు పట్టేలాగా కారం, ఉప్పు, పసుపు అన్ని ముక్కలు పట్టేలాగా కలుపుకుందామండి. కాసేపు మూత పెట్టుకుని ఉడికనిద్దాం. ముక్క ఉడికిందో లేదో చూద్దాం. ముక్క అయితే ఉడికిపోయిందండి. చూడండి, ముక్క ఈ విధంగా ఉడికిపోతే ఇప్పుడు చింతపండు రసం వేసుకుందామండి. చింతపండు రసం వేసిన తర్వాత కప్పు వాటర్ వేసుకోవాలి. మన సరికే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా గరం మసాలా వేస్తున్నాం, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఎంతో రుచికరమైన సరికే కర్రీ రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.